కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విష వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ముందే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ రకమైనటువంటి ప్రయాణాలు కానీ ఇతరితర ఆహార నియమాలని ఉల్లంఘించడం కానీ ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఏదైనా అత్యవసరం అయితే తప్పించి ఇతరితర విషయాల గురించి కాలక్షేపము విహార యాత్రలని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి. వ్యాపార నిమిత్తం నూతన ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. రుణాలను తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యరూపంలో అవి నెరవేరుతాయి. బ్యాంకు ఉద్యోగస్తులతోటి స్నేహ బంధుత్వాలను పెంచుకోగలుగుతారు. కొన్ని రికమెండేషన్లు చేయగలుగుతారు. వాస్తవిక పరిస్థితిలో 10 రూపాయలు రావాల్సినటువంటి చోట 12 రూపాయలు వచ్చే విధంగా మీ యొక్క ఆలోచన, మీ రికమెండేషన్లు, మీ స్నేహాలనేవి ఉపయోగపడతాయి. ఇవి మీ మానసిక సంతోషానికి ధైర్యంగా మారుతుంది. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని పెద్ద స్థాయిలో నిర్వహించగలుగుతారు. మంచి ప్రజల ఆదరణని, అభిమానాన్ని అందుకోగలుగుతారు. ఆదాయ మాధ్యమాలను ఎన్నో విధాలుగా డెవలప్ చేసుకోగలుగుతారు. ఆయా విధానాలుగా ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. కొన్ని కుటుంబాలలో ఏర్పడుతున్న సమస్యలకి మీ సలహాలు, సూచనలు ఎంతో ప్రయోజనాలని వాళ్ళకు అందజేస్తాయి. కొంతమందికి ఆర్థిక సహాయ రూపంలో కాకుండా మాట సహాయంగా మీరు చేసే ప్రయత్నాలు, చేసే ఆలోచనలు ప్రయోజనాలను అందజేస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటికి రావటానికి మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. లోపలికి వెళుతున్న కొద్దీ ఇంకా ఇరుక్కుపోతున్నట్టుగానే ఉంటుంది, కానీ బయటికి వస్తున్నట్టుగా మాత్రం మీకు అనిపించదు. ఈ రకమైనటువంటి సమస్యల నుంచి బయటికి రావటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు, విఫలం చెందుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. జీవిత భాగస్వామి పట్ల అనురాగాన్ని కలిగి ఉంటారు. కొన్ని నూతన కార్యక్రమాలను వాళ్ల పేరు మీద మీరు ప్రారంభించగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, కుటుంబం యొక్క ఐక్యతను తెలియజేసే విధంగా ఉంటుంది. సంఘ సేవా కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఈ రాశి నుండి చతుర్థ స్థానంలో వృషభ రాశిలో రవి, శుక్రుడు, గురువు యొక్క కలయిక గురువుల ఉపదేశాలకి, గురువుగారు ఇచ్చే సూచనలకు ఎంతో ప్రయోజనకరంగాను, ఉపయుక్తంగాను ఉంటుంది. ఈ సమయంలో గురువుగారిని కలిసి వారి ద్వారా ఆశీర్వచనం తీసుకోగలిగితే ఏ ఏ సమస్యలైతే మనం ఎదుర్కొంటున్నామో వాటి నుండి బయటపడగలుగుతారు. అన్నింట్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే, స్థలాలు అమ్మకానికి పోనట్లయితే అంగారక పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి.